భగవద్గీతలోని 17వ అధ్యాయము శ్రద్ధాత విభాగ యోగము పారాయణం చేయటం వలన కానీ శ్రవణం చేయటం వలన కానీ ఎవరైనా చెబుతుంటే వినటం వలన ఎటువంటి మహా ఘోర వ్యాధులైనా భయంకర వ్యాధులైనా సరే నివారణ అవుతాయని పెద్దలు భక్తులు మాట. మా గీతామాత శ్రీకృష్ణ గీతామృత అమృతం శ్రీకృష్ణ నోటి నుండి వెలువడినావు తల్లి నీవు. శ్రీకృష్ణ గీతామృత అని నీవు అద్వైతామృత వర్షినివి అష్టాదశాధ్యాయునివి ప్రత్యక్ష ప్రదాయునివి సత్యస్వరూపునివి బ్రహ్మ విద్యవు చిదానంద స్వరూపునివి తల్లి అక్షర పరబ్రహ్మ స్వరూపునివి తల్లి. నీ మహిమ అమోఘము అద్భుతము మహా ఆశ్చర్యము. ఎందరో మహానుభావులు నీ మహిమ వర్ణించి కీర్తించారు తల్లి. వారి మాట సత్యము సత్యము మా మాటి సత్యము నిరూపించావు మాత నిరూపిస్తున్నావు. నీ కృతజ్ఞతాపూర్వక వందనములు. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీగురవే నమః. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం విషయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం వసుదేవసుతం దేవం కంసశానూరమర్ధనం దేవతీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం సుముఖ ఏకదంతచకులోకజగన్నక లంబోదరక్షటో విష్ణురాజోగణాధిప ధూమతేజుగుణాధ్యక్ష బాలచంద్ర గజానన వక్రదండకర్ణో హేరం వస్కందపూర్వజ. ఓం వక్రదండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం అంబికా హృదయానందం మాతృభివే స్థితం భక్త ప్రియం అదోన్మత్తం వందేహం గణనాయకం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం కమలానాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం వసుదేవాత్మజాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం వేదామాంస విగ్రహాయ నమః. ఓం శ్రీవత్స కౌసుభరాయ నమః. ఓం యశోదావత్సరాయ నమః. ఓం హరి హీయ నమః. ఓం చతుర్భుజాత చక్రాది గదా శంఖాం భుజాయుధాయ నమః. ఓం దేవకీ నందనాయ నమః. ఓం శ్రీ సాయి నమః. ఓం రంగోత్మజాయ నమః. ఓం యమునా వేగ సంహారిణే నమః. ఓం భగవద్ర వ్యామృజాయ నమః. ఓం భూతనాది ఉదాహరణాయ నమః. ఓం శకటాశ్రభంజనాయ నమః. ఓం నందవ్రజధనాయ నమః. ఓం సచ్చిదానంద గ్రహాయ నమః. ఓం నమనిత విరిప్తాంగాయ నమః. ఓం నవనీత నటాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం నవనీత నవహారాయ నమః. ఓం ముస్కంద ప్రసాదకాయ నమః. ఓం షోడశ శ్రీ సహస్రేశాయ నమః. ఓం త్రిభంజనే నమః. ఓం మధురాకృతయే నమః. ఓం సురవగముతాభ్యుందవే నమః. ఓం గోవిందాయ నమః. ఓం యోజనాంబకే నమః. ఓం వసవంశరాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం శ్రీ గీతాదేవే నమః. ఓం విమలాయ నమః. ఓం సుహదాయ నమః. ఓం విని సంస్థాయ నమః. ఓం తత్వార్థ భోజనే నమః. ఓం సర్వలోక సంపూజ్యాయ నమః. ఓం శ్రీకృష్ణ ముఖం శుభ్రాయ నిశుభాయ నమః. ఓం పాపఘ్నయ నమః. ఓం పుణ్యదాయ నమః. ఓం మహాదేవ్యాయ నమః. ఓం విశ్వత్వజిదాత్మికాయ నమః. ఓం శోకమోహాభంద్రయ నమః. ఓం మోక్షదాయ నమః. ఓం బ్రహ్మబోధిన్యాయ నమః. ఓం బ్రహ్మవిద్యాయ నమః. ఓం చిదానందాయ నమః. ఓం భవఘ్నయ నమః. ఓం భజనాశిన్యాయ నమః. ఓం వేదత్రయాత్మకాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం తత్వార్థజ్ఞానమంజరి నమః. ఓం వేదసంహితాయ నమః. ఓం భూతాయ నమః. ఓం సంసారమలమోచనే నమః. ఓం సర్వశాస్త్రమయే నమః. ఓం మాత్రే నమః. ఓం సర్వదీర్ఘమయే నమః. ఓం తత్వమస్యాది వాచ్యోత్త బ్రహ్మతత్వావగాహిన్యే నమః. ఓం శాంతిప్రదాయ నమః. ఓం పరానందాయ నమః. ఓం బోధామతరంజనే నమః. ఓం విశ్వసంస్కృత సముద్భూతాయ నమః. ఓం శుక్రాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ओम अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं धीरये ओम व्यासं वशिष्ठ सप्तारं शक्ति पौत्रम कलमसं पराशरात्मजं वंदे सुरगातं तपोवनिधिं ओम अस्य श्री भगवद्गीता शास्त्र महामंत्रस्य श्री वेदव्यासो भगवान् ऋषिः अनुष्टुप् छन्दः श्रीकृष्ण परमात्मा देवता अशोच्यानाम अशोच्यस्त्वम् इति बीजं सर्वधर्मं परित्यज्य मामेकं शरणं व्रजेति शक्तिः अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच इति कीलकं मच्चित्तसर्वदुर्गाणि मत्प्रसादाप्तरिष्यसीति कवचं किरीटिनं गजिनं चक्रहस्तम् इत्यस्त्रम् अनादिमध्यान्तमनन्तबीजम् इति ध्यानं ज्ञानयज्ञेन भगवदाराधनाध्ये श्रीकृष्णपरमात्मतीर्थे जपे विनियोगः पाराचर्यवचः पाराचर्यवच सरोजममं हितार्थगन्धोत्कटं नानाख्यागकेसरं हरिकथा सम्बोधनाभूयिदं लोके सज्जनषड्बलैरहरः प्रीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलवृद्धं श्रेयसे ओं प्रसन्नपारिजाताय धोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदिहे नमः वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मुखं करोति वाचालं पङ्गुलभेते गिरिं यत्प्रभातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः शृण्वन्ति दिव्यैस्तव्यैः वेदैः सानुवदक्रमोपदेशायन्ति यं समगाः ध्यानावस्थितगतेन मनसा पश्यन्ति यं योजिनो यस्यां तं न विदुः सुरासुरगणादेवाय तस्मै नमाहं नमोऽस्तु ते व्यासविशालबुद्धे उल्लारविन्दयतपत्रनेत्र येन त्वया भारतैलपूर्णप्रज्वलितो ज्ञानमय प्रदीपहाम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन रचितां पुराणमध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीं अम्बा त्वमनुसन्धसामि भगवद्गीते भवद्वेषिणीं गीतकल्पतरुं भजे भगवता कृष्णेन सम्बोधितं वेदव्यासविवर्धितं श्रुतिशिरोबीजं प्रबोधाङ्कुरं नानाशास्त्ररहस्यशाखमरुतीक्षान्तिप्रभावाङ्कितं कृष्णाङ्गिरिध्वयभक्तिपुष्पसुरभिं मुखपदं ज्ञानिनां संसारसागरं घोरं कर्तुमिच्छति यो नरः गीतानामं समासाज्यपारं याति सुखेन सह सर्वोपनिषदो भागो दुर्गा गोपालनन्दनः पार्थोवत्सः सुवीर्भोक्ता दुग्धं गीतामृतं महत्त्वम् श्रीमद्भगवद्गीता सप्तदशाध्यायपारायण पुण्यफलं सर्वव्याधिनिवारणं गीता सप्तदशाध्यायजापदं द्विजमानय तेनायं मम को रोगस्यां यत्र न संशयः पूर्वमुखराजुगारि अनुकु चम्पुरिनది గంధర్వ వైద్యులను తగ్గింపలేకపోయేది అది సరిపోవననేది రాజులు దాని సూచనకు రాగా ఆ ఏనుగు ఈనస్వరమున రాజా భగవద్గీత 17వ అధ్యాయం పారాయణ చేయవాడిని పిలిపించి నా ముంగిట పారాయణ చేయించిన చోట వ్యాధి గురునని చెప్పాను రాజా అట్లే చేయంపగా ఆ ఏనుగు చెప్పినట్లే జరిగినది వ్యాధి కుదిరి ఏనుగు ఆరోగ్యం సమకూరినది 17వ అధ్యాయం పారాయణ శ్రవణ ఫలము ఓం శ్రీకృష్ణ పరమ బ్రహ్మణే నమః ఓం శ్రీమద్భగవద్గీతాదేవ్యై నమః శ్రీమద్భగవద్గీత సప్తదశోధ్యాయ గ్రంథాత్ర విభాగయోగ అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిం సృజ్యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తుకా కృష్ణ సతమః రజస్తమః అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు కృష్ణ శాస్త్రవిధిని అతిక్రమించినప్పటికీ కూడా శ్రద్ధతో పూజలు చేసేవారు
సాత్వికుల రాజసుల తామసుల వారి ఆచరణ ఎలాంటిది? శ్రీ భగవాన్ ఉవాచ, త్రివిధ భవతి శ్రద్ధా దేహీనాం సా స్వభావజాం సాత్వికీ రాజసీ శైవ తామసీ శ్రీరాం శృణు. భగవంతుడు ఇలా చెబుతున్నాడు, పూర్వజన్మల వాసనను అనుసరించి ప్రాణులకు సహజంగానే సాత్విక రాజస తామస శ్రద్ధలు ఏర్పడతాయి. వాటిని చెబుతాను మీరు. సత్వానురూప సర్వస్య శ్రద్ధ భవతి భారత శ్రద్ధామయోజం శ్రద్ధ సదేవ భారత. ప్రాణుల అంతఃకరణాన్ని అనుసరించి శ్రద్ధ పుడుతుంది. శ్రద్ధ లేనివాడు అసలు లేనే లేడు. వాడి శ్రద్ధ ఎలాంటిదైతే వాడు అలాంటి వాడు అవుతాడు. యజంతే సాత్విక దేవాం యక్ష రక్షాంసి రాజసాః ప్రేతాం భూతగణాంచే యజంతే తామసా జనాః. సాత్వికులు దేవతలని పూజిస్తారు, రాయసులు యక్ష రాక్షసాలని పూజిస్తుంటారు, తామసులు భూత ప్రేతాలని పూజిస్తుంటారు. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే తపో జనాః దంభాహంకార సంయుక్త కామరాగ బలాన్విత కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేత మాం చైవంత శరీరస్థం తాను నిత్యాసుర నిశ్చయం. శాస్త్ర నిషిద్ధాలైన తపస్సులను దారుణ కర్మలను చేసేవాళ్ళు దంభాహంకార కామరాగాలతో కూడిన వారై శరీరాన్ని ఇంద్రియాలని తమ శరీరంలో ఉన్న నన్ను కూడా క్రోహింపజేసేవాళ్ళు ఆసుర స్వభావం గల వారేనని గ్రహించు. ఆహారస్థి సర్వస్యోవతి ప్రియ యజ్ఞస్తవస్తానం తేషాం భేదమిమం శృణు. ఆహారము యజ్ఞములు తపో దానాదులు కూడా గుణాలనుసరించే ఉంటాయి, వాటిని కూడా విను. ఆయుః సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధన స్థిరాహుద్యా ఆహారా సాత్విక ప్రియా. ఆయువుని ఉత్సాహాన్ని బలాన్ని ఆరోగ్యాన్ని సుఖాన్ని ప్రీతిని వృద్ధి చేస్తూ రుచి కలిగి సముద్రమూడి కృష్ణి కలిగించే ఆహారమే సాత్విక ఆహారం. కట్వా మరణ కృష్ణ తీక్ష్ణ యూక్ష విదాహిన ఆహారేష్ట దుఃఖ శోకామయ ప్రదాహ. చేదు పులుపు ఉప్పు అతివేడి కారం ఎండిపోయినవి దాహం కలిగించేవి ఈ రాయసాహారాలు ఈ రాయసులకు ప్రియమై పరిణామావస్థలో దుఃఖాన్ని వ్యాకులతని రోగాన్ని కలిగిస్తాయి. యాగయామం గతరసం పూసి పరిహితం చేయత్తు ఉచ్ఛిష్టమతి చామేధ్యం భోజనం తామస ప్రియం. ఒక సాముకృతం వడినది సారహీనము దుర్వాసన గలది పాసిపోయినది వెంపటి రోజున పడినది ఇతరుల తినగా మిగిలినది అపవిత్రమైనది ఆహారం తామసం ప్రీతినిస్తుంది. అపరాకాంక్షి సమాధాయ సాత్విక. శాస్త్రాన్ని అనుసరించి సమాహిత చిత్తంతో ఫలాపేక్ష లేకుండా చేసే యజ్ఞం సాత్విక యజ్ఞం. అవి సంధయతు ఫలం దంభాదు సేవయత్తు ఇజ్జతే భర్త శ్రేష్ట తమ యజ్ఞం విద్ధిరాజసం. అర్జున ఫలాపేక్షలో కానీ గాంధిగాని కానీ చేయబడే యజ్ఞం రాయసయజ్ఞమని గ్రహించు. విధిహీనమ సృష్ట అన్నం మంత్రహీనమ దక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శాస్త్రవిధి అన్నదానము మంత్రము దక్షిణ శ్రద్ధ లేకుండా చేసేది తామసయజ్ఞం. దేవద్వేగులు ప్రార్థన పూజనం శౌచమాధ్యమం బ్రహ్మచర్యమహింసాచరం తపవిచ్యతే. దేవతలను బ్రాహ్మణులను గురువులను పెద్దలను పూజించడం శౌచం సరళత్వం బ్రహ్మచర్యం అహింస ఆధ్యమములు శరీరంతో చేసే తపస్సు. అనుద్వేగకరం వాక్యం సత్యం గృహితం చయత్వం స్వాధ్యాయాభ్యసనం జైవ వాణ్మయం తపవిచ్యతే. పరులకు బాధ కలిగించని సత్య ప్రియమైన మాటలు వేదాభ్యాసం ఇవి వాకులతో చేసే తపస్సు. మహాప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ విగ్రహ భావ సంశుద్ధి తపో మానసముచ్యతే. నిశ్చల మనస్సు
మృదుత్వం మౌనం అంతఃకరణ శుద్ధి కలిగి ఉండటము ఇవి మనస్సుతో చేసే తపస్సు. శ్రద్ధయా బలయా తప్తం తపస్తం నరే అపరాకాంక్షి సాత్వికం పరిచక్షతే. ఫలాపేక్ష లేకుండా అంటే కోరికలు లేకుండా నిశ్చల మనస్సుతో శ్రద్ధాశక్తుడై శ్రద్ధతో చేసే ఈ మూడు గల తపస్సు సాత్వికం అంటారు. సత్కారమానపూజార్థం తపోదంభేన సేవయత్ క్రియతే దయాప్రోక్తం రాజసంచరమధ్రువం. పరుల నుండి గౌరవ సత్కారాలను ఆశించుతూ డంభంతో చేసే తపస్సు రాజసం అనబడుతుంది. దీని ఫలితం కూడా అల్పంగానే ఉంటుంది. మూఢగ్రహేణాత్మను క్రీడయా క్రియతే తప పరస్వోత్సాధనార్థం వా తమ సముదాహృతం. పరులకు హాని కలిగించే దురుద్దేశంతో తనను తానే హింసించుకుంటూ మూర్ఖం పట్టుదలతో చేసే తపస్సు తామసిక మనబడుతుంది. దాతవ్యం ఇది అధ్వానం చేతే ఉపకారిణే దేశే కాలే చ పాత్రే చ దానం సాత్వికం శృతం. పుణ్యస్థలాలలో దానం చేత కర్తవ్యం అని భావించి దేశ కాల పాత్రలను గుర్తించి తమకు ఏ రకంగానూ హోరించలేని వారికి చేసే దానమే సాత్విక దానం. ఎత్తు ప్రతిపకారార్థం ఫలముద్దేశ్య వా పునః ధియతేజ పరిగ్రీష్టం తద్దానం రాయసం శృతం. ప్రత్యుపకారం కోరి కానీ ప్రతిఫలం కోరి కానీ కష్టపడుతూనైనా సరే చేసే దానాన్ని రాయసదానం అంటారు. అదే సకాలే అధ్వాన ఉపాత్రేభ్యచ్చీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్తానుసముదాహృతం. దేశ కాల పాత్రలను గుర్తించకుండా అగౌరవభావంతో ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వారికి అపాత్రులకి దానం చేయటం అది తామసదానం అనబడుతుంది. ఓం తత్సవితే దేశో బ్రహ్మణ శీఘ్రస్మృత బ్రాహ్మణాస్థేన వేదాచ్చ యజ్ఞాచ్చ విహితః పురాణం. ఓం తత్సత్ అనే మూడు సంకేత పదాలు బ్రహ్మక్రియతకు సాధనాలుగా నిర్దేశింపబడ్డాయి. ఆ నిర్దేశం బ్రహ్మజ్ఞానాన్ని సాధించడానికి ఓం తత్సత్ అనే మూడు సంకేత పదాలు నిర్దేశింపబడినాయి. ఆ నిర్దేశం వల్లనే వేదాలు యజ్ఞాలు బ్రాహ్మణులు కల్పించబడటం జరిగింది. తస్మాదోమిత్యుదాహుత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్త సతతం బ్రహ్మవాదినం. అందుచేతనే బ్రహ్మగుణ యాగ దాన తపోకర్మలన్నీ ఓంకార పూర్వకంగానే అనుష్ఠింపబడతాయి. తదిత్య అభిసంఖ్య ఫలం యజ్ఞ తపక్రియా దానక్రియా విధ క్రియంతే మోక్షకాంక్షి. మోక్షకాములు ప్రయోజనాన్ని కోరకుండగా వారు చేసే యజ్ఞములు దానములు తపస్సులు తపో కర్మలన్నీ తత్శబ్దోచరణ పురస్సరంగా చేపడుతున్నాయి. సద్భావే సాధుభావే చ సదిత్య తత్ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తదా ప్రశబ్దార్థయుజ్యతే యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి శోచ్యతే కర్మ చైవ తదధీయం సదిత్యేవాభిహీయతే. సత్శబ్దము అస్తిత్వము శ్రేష్టము అనే అర్థాలలో వాడబడుతుంది. యాగ దాన తపస్సులలోని నిశ్చల నిష్ట పరమాత్మను గురించి చేసే సమస్త కర్మలు కూడా సత్తనే చెప్పబడుతున్నాయి. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చేయత్తు అసలు ఇచ్చతే పార్థనశ్రద్ధనోయుహ. పార్థ శ్రద్ధారహితంగా చేసే హోమం దానం తపస్సు ఇతర కర్మలు అసత్తనే చెప్పబడతాయి. వాటి వల్ల ఇహ పరలోకాలలో ఏ ప్రయోజనం ఉండదు. గడోవాచ భగవన్ పరమేశ్వరణ భక్తి విచారిణి ప్రారంభం విద్యమానస్య కథం భవతి హే ప్రభో. గురుదే అడుగుతున్నది, ఓ భగవంతుడా, ప్రారంభకర్మ అనుభవంలో మునిగిపోయిన పాపులకు చెల్లించని భక్తి రహించిన ముక్తి ఏ విధంగా లభిస్తాయి? శ్రీ విష్ణుర్వాచ ప్రారంభం విద్యమానోతి యథాభ్యాసరత సద సముక్త స్థితిలోతే కర్మణానోపలిప్యతే. విష్ణు చెబుతున్నాడు, భూదేవి ప్రారంభాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా భగవద్గీతను పారాయణ చేసేవాడు కర్మలంటని వాడు జీవన్ముక్తుడు నిత్యసుఖుడు అవుతాడు. మహాబాబాజీ బాబా అని గీతాధ్యయనం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం కుర్వం దీని నిదడమం భసాం.
కామరాజు నీరు తాగనట్లే జీతాపహరణం చేసేవాళ్ళని ఎటువంటి మహాపాపాలు కూడా అంటలేవు. ఓం సర్వేత్ర సుజినస్సంతు సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు ఆకచ్చి దుఃఖమాప్నుయాత్. ఓం సర్వసరసు దుర్గాని సర్వభద్రాణి పశ్యతు సర్వసద్బుద్ధిమాప్నోతు సర్వసర్వత్ర నందతు. ఓం శంనో మిత్ర శం వరుణ శంనో భవత్యర్యమ శం ఇంద్రో బృహస్పతి శంనో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి కృతం వదిష్యామి సత్యం వదిష్యామి తమ్మాం అవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం వాగర్థ వివ సంవృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే గిరత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ జ్యేష్ఠాధిపతౌ రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా రాజా జయతు సుగ్రీవో రాఘవేణాధిపాలితః ఆపదామవహత్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మంగళం కోసలేంద్రాయ మహయగుణాబ్ధయే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ వాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం మహాసరస్వతీం నిశక్తి స్వరూపిణీం అంబాం దుర్గాం చండీం నమామ్యహం. యశివో నామ రూపాభ్యాం జ్ఞాతి సర్వమంగళ సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. నారాయణం నమస్కృత్య నరం శివ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయము జయేత్తు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై బై.